ఈ ఇంటర్వ్యూకి ఇంతమంది వచ్చారా? అమ్మో బా, వాళ్ళకి చూస్తే ఎంత స్మార్ట్ ఉన్నారు. ఆమె ఎంత తెల్లగా ఉంది, మస్తు స్మార్ట్ ఉంది. అబ్బా, అతనంటే గలగలగలకలకలకల ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇంతమంది స్మార్ట్ వాళ్ళు ఉన్నారు, నేనంటే ఇట్లా గుండులాగా ఉన్నా. చూడడానికి కూడా నేను అంత బాగాలేను. వీళ్ళు ఇంత స్మార్ట్ వాళ్ళకి వదిలి నాకు జాబ్లో తీసుకుంటారా? నాకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారా? చూసారా, చాలామంది ఇలాగే ఇంటర్వ్యూలో వెళ్ళాక వేరే వాళ్ళని చూసి ఇలాగే డిస్కరేజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళెంత స్మార్ట్ ఉన్నారు, వాళ్ళకి జాబ్లో తీసుకుంటారు. వాళ్ళెంత స్మార్ట్ ఉన్నారు, వాళ్ళకి జాబ్లో తీసుకుంటారు. నాకు పింపుల్స్ ఉన్నాయి, నాకు బట్టగుండు ఉంది, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, నాకు జాబ్లో తీసుకోరు కావచ్చు అని చాలామంది డిస్కరేజ్ అవుతూ ఉంటారు. కానీ అట్లా డిస్కరేజ్ కావద్దు. స్కిల్స్ ఉంటే డెఫినెట్లీ ఇంటర్వ్యూయర్ అయినా, హెచ్ఆర్ అయినా, టెక్నికల్ మేనేజర్ అయినా స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ అటైర్, డ్రెస్సింగ్ అయినా, పర్సనాలిటీ అయినా, గెటప్ అయినా, ఇవన్నీ సెకండరీ అండ్ టెరిషరీ ఫ్యాక్టర్స్. అంటే సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ లాగా ఈ ఇంటర్వ్యూర్ అయినా, హెచ్ఆర్ అయినా ఇంటర్వ్యూలో లేకపోతే బిజినెస్ మీటింగ్స్లో కన్సిడర్ చేస్తారు. ఈ వీడియోలో మీకు నేను కొన్ని మిస్టేక్స్ గురించి చెప్తాను. ఇంకా అది చేయకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో డెఫినెట్లీ మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అంటే కొన్ని కొత్త విషయాలు తెలుస్తుంది. సో నమస్తే, నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నౌ ఈ టిప్స్లో ఫస్ట్ టిప్ వచ్చేసి అటైర్. అటైర్ అంటే డ్రెస్సింగ్. డ్రెస్సింగ్లో మెన్, బాయ్స్ అయినా కొందరు మిస్టేక్ ఏం చేస్తారు, ఫార్మల్ డ్రెస్ ఇంటర్వ్యూలో వేసుకొని వెళ్ళాలి కదా. ఇంటర్వ్యూలో ఫార్మల్స్ అంటే కొందరు మిస్టేక్ డార్క్ కలర్ షర్ట్, లైట్ కలర్ ట్రౌజర్స్ వేసుకుంటారు. అది అంత అప్రోప్రియేట్ ఇంటర్వ్యూకి ఫార్మల్స్ కాదు. మరి అప్రోప్రియేట్ ఫార్మల్స్ ఏంటంటే లైట్ కలర్ షర్ట్ ఉండాలి, ఇంకా డార్క్ కలర్ ట్రౌజర్స్ ఉండాలి. దాన్ని ఒక మంచి ఇంటర్వ్యూకి ఫార్మల్స్, కరెక్ట్ ఫార్మల్స్, సూటబుల్ ఫార్మల్స్ అని మనం చెప్పుకోవచ్చు. షూస్ అయినా, రిస్ట్ వాచ్ అయినా ఫార్మల్స్ ఉంటే చాలా ఫంకీ ఫంకీ వేసుకోకపోతే బెటర్ అంటాను. మీరు క్యాప్ వేసుకుంటారు అంటే ఇంటర్వ్యూ లొకేషన్లో ఆ క్యాప్ తీసేస్తే బెటర్ అంటాను. నా లేడీస్ అయినా ఫీమేల్స్కి అటైర్ ఎలా ఉండాలి అంటే స్ట్రేట్ కట్ కుర్తా ఉంటే బెటర్ అంటాను. ఇంకా చాలా కలర్ఫుల్, చాలా పింక్, ఆరెంజ్, రెడ్ కలర్, యెల్లో కలర్, నియాన్ కలర్స్ అట్లాంటి డ్రెస్సింగ్ ఉంటే అది ఫార్మల్స్ కింద రాదు. అది కొంచెం డిస్టర్బింగ్ లాగా కూడా చెప్పొచ్చు. అంటే చాలా ఐ చాలా అట్రాక్షన్ చేస్తున్న కలర్స్ అంటారు. సో అట్లాంటి కలర్స్ కాకుండా ఇంగ్లీష్ కలర్ అంటాం, చాలా సబ్టల్ కలర్స్ కుర్తాస్, స్ట్రేట్ కట్ కుర్తాస్ వేసుకుంటే అది కూడా ఒక మంచి అటైర్ అని చెప్పొచ్చు. కొన్ని ఎంబీఏ కాలేజెస్లో, కొన్ని బిజినెస్ స్కూల్స్లో అంటే వాళ్ళు బ్లేజర్స్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్తారు. ఎందుకంటే ఎంబీఏ కాలేజెస్ వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ జాబ్ రోల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ రోల్స్ కోసం అప్లై చేస్తారు కాబట్టి ఆ జాబ్ రోల్స్కి బ్లేజర్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు. 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న క్యాండిడేట్స్, ఐటీ లేకపోతే టెక్నికల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాగా 10 ఇయర్స్ 15 ఇయర్స్ జాబ్ చేస్తున్న సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా బ్లేజర్స్ వేసుకుని వెళ్తే సరిపోతుంది. కానీ ఫ్రెషర్స్కి బ్లేజర్స్ అంత అవసరం లేదు అంటాను. ఒక నార్మల్ లైట్ కలర్ షర్ట్, డార్క్ కలర్ ట్రౌజర్స్ అయినా ప్యాంట్స్ వేసుకుంటే కూడా సరిపోతుంది. నా సెకండ్ మిస్టేక్ చాలామంది చేస్తారు, అంటే చాలా ఆయిల్ పెట్టుకొని ఇంటర్వ్యూకి వెళ్తారు. మెన్ అయినా ఫీమేల్స్ అయినా, లేడీస్ అయినా, గర్ల్స్ అయినా. సో ఈ ఆయిల్ పెట్టకుండా మీరు కొంచెం షాంపూ చేసి వెళ్తే అది కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. మీరు ఒక మంచి పర్ఫ్యూమ్ యూజ్ చేసుకుంటే అది కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. కానీ చాలా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్, అంటే ఇప్పుడే పెళ్ళిలో బారాత్లో డ్యాన్స్ చేయడానికి వచ్చామంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ వేసుకోకుంటే బెటర్ అంటాను. లైట్ సబ్టిల్ పర్ఫ్యూమ్స్ మీకు సూటబుల్ ఉంటుంది, బోత్ మెన్ అండ్ ఫీమేల్స్, గర్ల్స్. గర్ల్స్కి నేను ఇంకొకటి సజెషన్ ఏమిస్తాను అంటే చాలా ఇట్లా చమక్ చమక్ ఇయర్రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్రింగ్స్ అయినా, చంచన్ చేసే బ్యాంగిల్స్ అయినా, లేకపోతే పట్టిల్ అయినా, చంచన్ చేసే పట్టిల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోకపోతే బెటర్ అంటాను. ఎందుకంటే ఇంటర్వ్యూలో అవి డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆ సౌండ్తో చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. అంటే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లా చూస్తుంటారు కాబట్టి అట్లాంటి చంచన్ చేసే బ్యాంగిల్స్ అయినా, పట్టిల్ అయినా, లేకపోతే చాలా షైనీ బ్రైట్ హ్యాంగింగ్స్ ఇయర్రింగ్స్ వేసుకోకపోతే అది కూడా ఒక మంచి ఫార్మల్ లుక్ ఇస్తుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ మీరు ఫాలో చేయండి. ఇంకా ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి చూసి డిస్కరేజ్ కావద్దు. ఎవరైనా వాళ్ళు స్మార్ట్ ఉన్నారు, వాళ్ళ కలర్ తెల్లగా ఉన్నారు, వాళ్ళు మంచి డ్రెస్సింగ్ వేసుకొని వచ్చారు, చాలా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, ఇవన్నీ సెకండరీ ఫ్యాక్టర్స్ అంటాను. మీరు ఏ ఇంటర్వ్యూలో వెళ్తారు, ఆ ఇంటర్వ్యూలో ఆ పర్టికులర్ స్కిల్స్లో మీకు ఎక్స్పర్టైజ్ ఉంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. సో వేరే వాళ్ళకి
వాళ్ళకి చూసి డిస్కరేజ్ కావద్దు, డిసప్పాయింట్ కావద్దు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా తగ్గిపోవద్దు. డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ లాగా మీరు డెవలప్ అవ్వాలి. ఇంకా ఒక మంచి ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తోని కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఓన్లీ వీడియో చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే. గోవింద గోవింద.